బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమేథి, రాయ్‌బరేలీ లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ లో ఉత్కంఠ అయితే వీడింది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు అనే దానిపై దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు అమేథి, రాయ్‌బరేలీ స్థానాలపై క్లారిటీ అయితే ఇచ్చింది ఏఐసిసి. నామినేషన్ల దాఖలు ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఎట్టకేలకు, రాయ్‌బరేలీ, అమేథి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పేరును ప్రకటించిన ఏఐసిసి అమేథి నుంచి కిషోర్ లాల్ శర్మను పోటీలో నిలపబోతున్నట్టుగా ప్రకటించింది. అయితే రాయ్‌బరేలీ నుంచి రాహుల్, అమేథి నుంచి ప్రియాంక పోటీ చేయవచ్చంటూ గత కొద్ది రోజులుగా ఊహాగానాలు, వార్తలు వెలువడ్డాయి. చివరికి సస్పెన్స్ అయితే తెరదించుతూ నేడు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఇప్పటికే వయనాడ్ నుంచి బరిలోకి దిగారు రాహుల్. కాగా ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమేథి పోరు ఈసారి ఆసక్తికరంగా మారబోతోంది. 2004, 2009, 2014లలో వరుసగా 3 సార్లు రాహుల్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. కాగా 2019లో ఈ స్థానంలో రాహుల్పై బీజేపీ నేత స్మృతి ఇరానీ విజయం సాధించారు. అయితే ఈసారి కాంగ్రెస్ కొత్త వ్యూహంతో అమేథిలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ స్థానంలో గత 2019లో విజయం సాధించిన బీజేపీ నేత స్మృతి ఇరానీకి చెక్ పెట్టేందుకు బీజేపీ నిత్యం వాదించే వంశం, వారసత్వం ట్యాగ్ లైన్స్ కు చెక్ పెట్టేలా, గాంధీ వంశం నుంచి కాకుండా వేరే వ్యక్తిని ఇక్కడ బరిలో నిలిపేలా పావులు కదిపింది. దీంతో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి బరిలో నిలుస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ చివరి క్షణంలో కేఎల్ శర్మ పేరును ఖరారు చేసింది ఏఐసిసి. అలాగే ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రియాంక కూడా విముఖత వ్యక్తం చేశారు. నటిగా ఎట్టకేలకు అమేథి, రాయ్‌బరేలీ స్థానంలో ఎవరు నిలుస్తున్నారు అనేది అయితే కాంగ్రెస్ స్పష్టీకరణ చేసింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు లాస్ట్ లో రాయ్‌బరేలీ నుండి రాహుల్ గాంధీ, ఇక అమేథి నుండి కే పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక నామినేషన్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధిష్టానం రాయ్‌బరేలీ, అమేథి లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథి నుంచి కేఎల్ కిషోర్ లాల్ శర్మ అమేథి నుంచి పోటీ చేయబోతున్నారు. సోనియా గాంధీకి మొదటి నుంచి కూడా రాయ్‌బరేలీ నుంచి వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు, పిఏగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా సోనియా గాంధీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కేఎల్ శర్మ చక్కబెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, విధేయకుడుగా లాయల్టీగా ఉన్న కేఎల్ శర్మను ఈరోజు అమేథి నుంచి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. అమేథి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సీనియర్ నేతలు, అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, ఇతర సీనియర్ నేతలు, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వీరందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొంటున్నారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాయ్‌బరేలీ బయలుదేరారు. 12 గంటలకు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ర్యాలీగా వెళ్ళి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇటు అమేథి నుంచి కేఎల్ కిషోర్ లాల్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 2004, 2009, 2014 వరకు కూడా 3 సార్లు విజయం సాధించిన రాహుల్ గాంధీ 2019లో అమేథి నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మహిళా నేత
స్మృతి ఇరానీ చేతిలో 2019లో ఓటమి పాలయ్యారు. కానీ ఇటు వాయనాడ్ నుంచి విజయం సాధించారు. ప్రజెంట్ వాయనాడ్ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఉన్నారు. ప్రజెంట్ వాయనాడ్లో కూడా పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. అక్కడ ఎన్నికలు ముగిశాయి. ఇక రెండవ స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. రాయ్బరేలీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ రోజుతోనే నామినేషన్ ప్రక్రియ అంటే నామినేషన్ దాఖలకు సమయం సాయంత్రంతో ముగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చివరి రోజు నామినేషన్లు అనేవి ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలకు రాయ్బరేలీ అమేథీకి సంబంధించి జరగబోతున్నాయి. నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్నాయి. సంజయ్ గాంధీ నుంచి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజకీయాలకు ప్రవేశించిన సోనియా గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు ఆ రెండు నియోజకవర్గాల నుంచి. తర్వాత రాహుల్ గాంధీ 2004 నుంచి అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అక్కడ అమేథీ నుంచి పోటీ చేశారు. తర్వాత రాహుల్ గాంధీ చనిపోయిన రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ అక్కడ పోటీ చేశారు అమేథీ నుంచి. తర్వాత 2004 నుంచి రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేశారు. ఇటు సోనియా గాంధీ కూడా కంటిన్యూ విజయం సాధిస్తూ వచ్చారు. 2019లో కూడా సోనియా గాంధీ విజయం సాధించారు. ఆ విజయాన్ని కంటిన్యూ చేసేందుకు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక అమేథీ నుంచి మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నవారిని అత్యంత సన్నిహితులుగా ఉన్నవారిని మాత్రమే ప్రకటిస్తారని అనుకున్నారు. అంటే ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల నుంచి కూడా మొదటి నుంచి కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలకు గాంధీ కుటుంబం నుంచి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అమేథీ నుంచి దీపక్ సింగ్ను అలాగే రాయ్బరేలీ నుంచి కేఎల్ శర్మను బరిలో దిస్తారని మొదటి నుంచి అనుకున్నారు. కానీ నిన్న మధ్యాహ్నం వరకు కూడా అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అమేథీ నుంచి కేఎల్ శర్మ, ఇటు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ, తర్వాత ఇటు కేఎల్ శర్మ కూడా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. సత్తా, థ్యాంక్ యూ శివా.